शुक्लांबरधरं विष्णुं शशिवर्णं च त्रिभुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि वारंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादములు। वीडियोलो मरी अग्नि तत्वपु राशुललो गनुक मनं चूसिनट्लयिते सिंह राशि ओकटिगा चेप्पुकोवच्चु। ई सिंह राशि सेप्टेंबर 2020 मरी मास फलमु ए विधंगा उंदी। ఈ సింహ రాశిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే పంచమ స్థానము, ఈ పంచమ స్థానం అన్నది కూడా సంతాన స్థానం స్వక్షేత్రంగా చెప్పుకోవచ్చు। మక నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒక్క పాదం మాత్రమే సింహ రాశి। అయితే ఈ సింహ రాశిలో కొన్ని ఒడిదొడుకులు కూడా ఉంటాయండి। చాలా మంది చాలా రకరకాలుగా వాళ్ళు అనుకుంటుంటారు। అదేంటంటే ఒక సింహరాశి గురించి చెప్తున్నారు, నాది సింహరాశి అని చాలా మంది మాకెందుకు జరగట్లేదని కూడా చాలా మంది అనుకుంటారు। ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను చెప్తూ వెళ్తున్నాను, మీరు వింటూ వెళ్తున్నారండి। అంటే ఈ ఏ నెలకు ఆ నెల నేను చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు। మీరు సార్ చెప్పినట్టుగా సింహరాశి వారికి బాగుంటుంది, మరి ఈ నెల బాగుంటుంది, ఆ నెల బాగుంటుందని గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూనే వస్తున్నాడు, మేము వింటూనే ఉన్నాం, కానీ మాలో ఎలాంటి మార్పు రాలేదని కూడా చాలా మంది అనుకోవచ్చు। అయితే నేను 100% ఛాలెంజెస్ చెప్తున్నాను। ఫస్ట్ మీ జాతకాన్ని మీరు పరిశీలన చేసుకున్నారా? ఇప్పుడు సింహరాశి అనగానే ఒక సింహరాశిలోనే పుట్టారంటే మరి ఏ నక్షత్ర యుక్తంగా సింహరాశిలో జన్మించారు? ఇప్పుడు మక నక్షత్రం ఉందండి, దానికి కేతు అధిపతి, పుబ్బా నక్షత్రం ఉందండి, శుక్రుడు అధిపతి, ఉత్తర నక్షత్రం ఉందండి, రవి అధిపతి। ఇప్పుడు సింహరాశిలో పుట్టారంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒక డేట్ అయి ఉంటుంది కదా, అది ఏక సంఖ్యలో పుట్టారా, మరి ద్విసంఖ్యలో పుట్టారా, శత్రు సంఖ్యలో పుట్టారా, మిత్ర సంఖ్యలో పుట్టారా, మరి సమ సంఖ్యలో పుట్టారా? అదేవిధంగా మీ యొక్క డెస్టినీ నంబరు, మీ డెస్టినీ నంబరు మిత్ర సంఖ్యలలో ఉందా, శత్రు సంఖ్యలలో ఉందా, సమ సంఖ్యలలో ఉందా, బేసి సంఖ్యలో ఉందా, సరి సంఖ్యలో ఉందా, ఇవన్నీ కూడా మనం అంతా కూడా పరిశీలన చేసుకోవాలి। తర్వాత ఇప్పుడు సింహ రాశి అని చెప్తున్నాను, మరి సింహ రాశికి లగ్నము ప్రామాణికం, మరి మీరు పుట్టినటువంటి లగ్నము ఈ సింహరాశికి అగేనెస్ట్గా ఉందా, మరి పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, సమంగా ఉందా, ఇది మనకు లగ్న ప్రామాణికత। ఈ లగ్నం ప్రతి 2 గంటలకు ఒకటి చేంజ్ అవుతుంది। మనకు 12 లగ్నాలు ఉన్నాయి, 12 రాశులు ఎలాగో 12 లగ్నాలు కూడా అలాగే ఉన్నాయి। ఈ రాశులకు అధిపతులు ఎలా ఉన్నారో ఈ లగ్నాలకు కూడా అధిపతులు ఉంటారండి। సో ప్రతి ఒక్క దానికి అధిపతులు మాత్రం తప్పకుంటాయి। ఈ అధిపతులు ఏంటంటే వారి యొక్క శ్రేయస్సు లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది నష్టదాయకమే అవుతుంది। ఒక కుటుంబ పెద్ద ఇంటికి ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు, ఆ కుటుంబ పెద్దకు తెలియకుండా మనం ఏదైనా పని చేస్తే అది నష్టం జరిగినా మంచి జరిగినా అతనికి తెలిసి జరగాలి, అలాంటప్పుడు మాత్రమే అది మంచి జరుగుతుంది। ఇప్పుడు రేపు పొద్దున మనం ఏది చేసినా కూడా, ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఏం చేస్తున్నారండి, వివాహాలు చేసుకుంటున్నారు, ప్రేమ వివాహాలు, మంచి జరిగితే మంచి జరగాలని మనం అందరం కోరుకుందాం, ప్రేమ వివాహాలు చేసుకున్న వారందరూ కూడా మంచి జరగాలని కోరుకుందాం మనం అందరం। మిస్టేక్ అయ్యి అక్కడ ఆ వివాహం చేసుకున్న తర్వాత ఒక 6 నెలల సంవత్సరం దాటిన తర్వాత దాంట్లో ఏదన్నా ఇబ్బందులు కొనసాగితే, లేదంటే వాళ్ళ దాంట్లో ఎవరైనా ఒకడు ఏదైనా యాక్సిడెంట్ రూపంలో ఏదో విధంగా చనిపోయారంటే, ఉదాహరణకి మనం కోరుకోకూడదు, అలాంటి మాటలు కూడా నోట్లోకి రాకూడదు। ఒకవేళ అలాంటి పరిస్థితులు జరిగినట్టయితే ఇటు తల్లిదండ్రులు దూరం అవుతాము, ఇటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దూరం అవుతాం, రేపు పొద్దున ఫ్యూచర్ ఎవరు చూసుకుంటారు? అదే ఇప్పుడు అంతా కూడా వివాహాలు అనేది కూడా తల్లిదండ్రుల సమక్షంలో కనుక చేసుకున్నట్టయితే రేపు పొద్దున ఏదైనా జరిగినా కూడా మిమ్మల్ని చేరదీయడానికి ఇరువైపులా వాళ్ళు వచ్చి ఆదుకుంటారు। వాళ్ళు ఇరువైపులా వాళ్ళకు తెలియకుండా మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుందండి? అదేవిధంగా మనకు నక్షత్రాలు, లగ్నాలు, రాశులకు అధిపతులు ఉంటారు, ఆ అధిపతుల శ్రేయస్సు మనల్ని కోరినట్టయితే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, మంచి జీవన స్థాయి అనేది కూడా మెరుగుపడుతుంది। ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు కూడా అదేనండి, మేము సింహరాశిలో పుట్టామంటే మరి ఇవన్నీ నెగిటివ్గా ఉంటే మీరు సింహరాశిలో పుట్టినా ఏం లాభం అండి? మీ పేరు నెగిటివ్ నెంబర్లో ఉండే, మీ పేరులో అక్షరాలు నెగిటివ్ నెంబర్లో ఉండే, మీ రాశికి తగ్గట్టుగా ఈ యొక్క లగ్నము, రాశి, నక్షత్రం ఇవన్నీ నెగిటివ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ఒకసారి ఇవన్నీ మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకోవాలి। అలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే మంచి యోగం దొరుకుతుంది।
ఏదో మనం టూకీగా గుడ్డిగా ఈ సింహరాశి వారికి ఇలా ఉంటుంది అలా ఉంటుందని మాత్రం ఎప్పుడు దయచేసి ఎవరు అలా ఊహించుకోకూడదు. ఒకసారి మనం మంచి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసినటువంటి వారి దగ్గర మన జాతక కుండల్ని పరిశీలన చేసుకొని మన జాతకాన్ని మనకు న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా మనం చూసేటువంటి పద్ధతులు ఏంటంటే నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇది న్యూమరాలజీలో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ అనేది కూడా ఇది మన పేరు బలాన్ని పెంచుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇండియన్ జాతకము, వెస్ట్రన్ జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. తాళపత్ర గ్రంథాలు, హస్తరేఖలు, గవ్వలు, ప్రశ్నాశాస్త్రం, ఫేస్ రీడింగ్ తదితర శాస్త్రాల ద్వారా మనం పూర్తి స్థాయి పరిశీలన చేసుకోవాలి. ఈ హస్త సాముద్రిక ప్రకారం అయితే దాదాపుగా అన్ని క్లారిటీగా తెలుస్తాయండి. మీరు ఒక ఫోటో పంపిస్తే తెలిసిపోతుంది నాకు. ఇవన్నీ కూడా టైం తీసుకొని, ఒక 2 రోజులు టైం తీసుకొని మరీ నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ఏ లక్ష్యాలతో ఉన్నారో ఆ లక్ష్యానికి దగ్గరగా చేరువడానికి మీ ప్రయత్నం మీరు కొనసాగించాలి. మనం ప్రయత్నం మొదలు చేస్తేనే మనకు విజయం కలుగుతుంది. మన పూర్వీకులు చెప్పారు, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి, కష్టపడి పనిచేస్తేనే మనకు అదృష్టం అనేది కూడా కలుగుతుంది. నేను కష్టపడి పనిచేసి మంచి బాగుపడాలని అనుకున్నటువంటి వారికి మాత్రమే నేను తెలియజేస్తున్నానండి. సోమరులకు నేను ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో సుఖపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించిన వాటిలో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వీరి సొంత తెలివితోని, వీరి సొంత ప్రోద్బలంతో వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన దానికంటే 100 రెట్లు గొప్పగా సంపాదించిన వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారండి. కొందరు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఖర్చు పెట్టుకుంటూ 0 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు. ఒకటి కాదు, 2 కాదు, చాలా వరకు రకరకాలుగా ఉన్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడు పెంచి పోషించి పెరిగాక ఇప్పుడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే వాడు ప్రయోజకుడు కాకుండా మళ్ళీ ఆ తల్లిదండ్రులకు భారమైన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒక చైన్ సిస్టమ్ అండి. ఇప్పుడు మనం పిల్లల్ని చక్కగా చూసుకుంటే వాళ్ళు మనల్ని చక్కగా చూసుకోగలుగుతారు. ఇది ఒక చైన్ సిస్టమ్. మనం పెరుగుతాము, మనం వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళని మంచి అన్ని ఆలనాపాలన చూస్తాం, వాళ్ళు పెరిగాక మనం చిన్నగా అయిపోతాం. అప్పుడు మనం వృద్ధాప్యంలోకి వస్తాం కాబట్టి మన ఆలనాపాలన వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక చైన్ సిస్టమ్. కాబట్టి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు కనుక మీ పిల్లలకు పెట్టినట్టయితే వారు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా సింహరాశిలో పుట్టడం అనేది కూడా జన్మజన్మల అనుబంధం. ఇది సింహరాశిలో పుట్టి కూడా మీరు నష్టాల పాలవుతున్నారంటే దానికి ప్రధాన కారణాన్ని మనం వెతకాలి. వెతికి దాన్ని పట్టుకొని మనం దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం కానీ, దానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం ద్వారా కానీ, నేను చెప్తున్నటువంటి నేమ్ను కోర్సులాగా రాయడం ద్వారా కానీ ఇది చేస్తే బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది క్రిస్టియన్స్ కానీ, మరి ముస్లిం సోదరులు కానీ, చాలామంది మేము ఈ హిందూ సాంప్రదాయం మేము అవగాహన మాకు తెలియదు కదా, మరి మాకెలాగంటే కేవలం న్యూమరాలజీ అనేది కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే ఈ యొక్క న్యూమరాలజీ అంశం అనేది కూడా ఏ మత సాంప్రదాయానికి అనుకూలంగా ఏం లేదండి. ఇది ఓన్లీ సైంటిఫిక్ మెథడ్ మాత్రమే. ఈ సైంటిఫిక్ మెథడ్ ద్వారా రోజు మీ పేరులో ఉన్నటువంటి అక్షరబలాన్ని కోర్సులాగా రాసుకుంటే సరిపోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ సింహరాశి వారు మంచి రోజులు వచ్చాయండి. ఈ 6, 15, 24 తేదీలలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటే చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటారు. అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో కూడా కొంతవరకు ఉండకూడదండి. అది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు కూడా వృత్తి వ్యాపారాలు చేస్తే కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ, లేదంటే బ్రిక్స్కు సంబంధించిన బిజినెస్ కానీ, ఆహార ఉత్పత్తులు కానీ, తర్వాత ఈ యొక్క స్టోర్స్ కానీ, జనరల్ స్టోర్స్ కానీ పెట్టుకోవడం అనేది కూడా ఎంతో మంచి లాభాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా లిక్విడ్ వ్యాపారాలు ఎప్పుడు కూడా చేయకూడదు. లిక్విడ్ వ్యాపారాలు చేస్తే నష్టపోతారు. అదేవిధంగా వైట్ కలర్ వస్తువుల వ్యాపారాలు కూడా సింహరాశి వారు చేయకూడదు. ఎప్పుడైనా కూడా మీరు ప్రతి పనిలో విజయం కలగాలనుకున్నా కూడా మీరు ఆ పరమశివుని ఎక్కువగా ఆరాధించండి. ఆ పరమశివుని ఆరాధించడం ద్వారా సింహరాశి వారికి మంచి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా సింహరాశి వారు ప్రతి యొక్క రథసప్తమి రోజు సూర్య దేవాలయాన్ని, మరి సూర్య దేవాలయాలను కూడా మీరు దర్శించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రథసప్తమి రోజు కూడా మీరు చక్కగా ఆ భగవంతుణ్ణి సూర్య నమస్కారాలతో, ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు, స్నానంతో సూర్య నమస్కారాలు చేసి
ఆ భగవంతుణ్ణి మీరు ఆరాధించడం ద్వారా మీకు ఆ సంవత్సరం అంతా కూడా శుభమే జరుగుతుంది. అశుభం అనే మాట మీకు అసలు ఎప్పుడు ఉండదు. అదేవిధంగా మెడలో ఒక చిన్నది శ్రీచక్ర ధారణ చేయడం ద్వారా కూడా ఈ సింహరాశి వారికి చాలా మంచి ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.